నమస్కారం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించిన వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతోంది నాలుగు పాదాల వారు కూడా ఎటువంటి ముద్రలు మలయాళ తంత్ర శాస్త్రం ప్రకారం వేసుకోవచ్చో గురువుగారి ద్వారా తెలుసుకుందాం మరి మనందరికీ ఈ విషయాల గురించి తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ మలయాళ తంత్రి పడిపూజా విశిష్టమైన బ్రహ్మశ్రీ వై రాజన్ నంబూద్రి గురుగారు నమస్కారం గురువు నమస్కారం గురుగారు మరి జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించిన వారందరికీ కూడా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది వారికి ఉండే లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా వారికి మీరు తంత్ర శాస్త్రం ప్రకారం సూచించే ముద్రలు అనేవి ఏ విధంగా ఉంటాయి వాళ్ళు పూజలు కావచ్చు పరిహారాలు కావచ్చు ఏ విధంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా తెలియజేస్తారా తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతామ కూడా నమస్కారం జ్యేష్ఠ నక్షత్రం అనేటప్పటికీ అది శాంతి నక్షత్రం అని చెప్తారు అంటే దోష నక్షత్రం నక్షత్రమే దోష నక్షత్రం శాంతి చేయాలి ముఖ్యంగా పాప బావ ఎవరైనా పుట్టినప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న వారికి చాలా దోషం ఉంటుంది అంటే తండ్రికి మేనమామకి శిష్యుడికి శిష్యుడు అంటే అప్పుడే పుట్టిన వంటి అటువంటివి ఉంటాయి అంటే మూడు ఒకటి నాలుగు పాదాల్లో ఉన్న వాళ్ళకి తండ్రికి దోషం ఉంటుంది మేనమామకు దోషం ఉంటుంది ఒకటి రెండు పాదాలు ఇంటి పరివారాలకి ఉంటుంది మూడో పాదం పుట్టిందంటప్పటికి మేనమామకి నాలుగో పాదం ఉంటుంది తండ్రికి ఒకటి రెండులో వారికి పాపకి దోషం ఉంటుంది ఈ దోషం ఎలా ఉంటుంది అంటే మృత్యుకుపోయేటువంటి భయంకరం వంటి దోషం మేనమామ లేచిపోతాడు తండ్రి చనిపోతాడు పిల్లకు మనం శాంతి చేయకపోతే పాప చనిపోతుంది అటువంటి భయంకరంగా ఉంటుంది ఈ జ్యేష్ఠ నక్షత్రమైన వంటి నక్షత్రం కాబట్టి పుట్టినప్పుడే వాళ్ళు శాంతి చేస్తారు ఇది పుట్టినప్పుడు మాత్రమే శాంతి చేయకూడదు ఈ అమ్మాయికి అబ్బాయికి కళ్యాణం అయ్యేంత వరకు వాళ్ళ వయసు పన్నెండు ఇరవై నాలుగు ప్రతి పదకొండు సంవత్సరాలు సంవత్సరాలకు కూడా వీళ్ళు శాంతి చేయాలి ఊరికే ఎప్పుడో చిన్నప్పుడు దానం చేస్తాం క్రియ చేస్తాం అయిపోయింది మేము ఎప్పుడో శాంతి అంటే ఈ రోజులో ఎంతోమంది డైవర్స్ తీసుకొని చేతులు పట్టుకొని ఉన్నారు ఎంతోమంది కోటు చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు ఉద్యోగం లేక తనలాడుతున్నారు ఐశ్వర్యం లేక బాధపడుతున్నారు దేనివల్ల పడుతున్నారు శాంతి పరిహారం జ్యేష్ట శాంతి పరి పరిహారం లేదు ఈ నక్షత్రానికి సంబంధించినవంటి బుధుడు అధిపతి ఏమా అంటే ఇది ఎక్కువ మటు కూడాను బిజినెస్కు చాలా వరకు బాగా ఉంటారు బిజినెస్ నగంలో ముఖ్యంగా అదేవిధంగా ఈ రాశికి సంబంధించిన వంటి వృచ్చిక రాశికి వస్తుంది అది వచ్చేసి కుజుడు అధిపతిగా ఉంటాడు అంటే ఇక్కడ ఎవరు కానిపోతే కుజుడు బుద్ధుడు ఇద్దరు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఎప్పుడు ఇబ్బందే ఉంటుంది ఎప్పుడు కూడా శాంతి ఉండదు ఇటు చూస్తే బుద్ధుడు శాంతి ఉంటాడు కుజుడు ఉచస్థానం ఉంటాడు రక్తపాతంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎప్పుడు అడి ఉంటుంది ఏది ఎదురైనా కూడా ఏదైనా చేద్దామన్నా కూడా వాళ్ళకి సక్సెస్ఫుల్ కాదు ఎందుకంటే ఈ ఈ నక్షత్రం ఉన్నటువంటి ప్రభావం అటువంటి అలాంటి వారికి కూడాను అత్యద్భుతమైన వంటి వాళ్ళ జీవితంలో కొత్త మార్పు వచ్చేది అందుకున్న వంటి ముద్ర మలయాళ శాస్త్రం ముద్ర ఒకటి ఉంది వాళ్ళ జీవితంలో కొత్త మార్పు వస్తుంది కొత్త వ్యాపారం అభివృద్ధి అవుతుంది వాళ్ళ ఉద్యోగపరకంగా మంచి పేరు ప్రతిష్ట వస్తుంది ఇంట్లో కూడా దోష నివార్ధన కూడా ఈ యొక్క శాంతి కూడా అయిపోతుంది అన్ని శాస్త్రాలు మనకు చెప్తున్నాయి అంటే గురుగారు ఈ నక్షత్రాలు పుట్టిన వారందరూ కూడా ఖచ్చితంగా ఈ దోష పరిహారాలు అనేవి చేసుకుంటూనే ఉండాలంటారా కంపల్సరీగా ప్రతి పదకొండు పన్నెండు సంవత్సరాలకి శాంతి చేయాలి ప్రతి నెల అక్కర్లేదు పది సంవత్సరాలకు ఒకసారి పరిహారం చేయాలి వివాహానికి మాత్రం ఖచ్చితంగా చేయాలి వివాహాన్ని చేసుకోకపోతే ఇంకా ఇబ్బందులు వస్తాయి వివాహముకు ఖచ్చితంగా చేస్తున్న సమయంలో వీళ్ళు శాంతి చేయకపోతే చాలా కష్టం వాళ్ళ సంసారం అంతా కింద మీద ఉంటుంది చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకు మనకు తెలిసి తెలిసి వాళ్ళని పసిపిల్లల్ని ఇబ్బంది పెట్టడం పెద్దవాళ్ళు మనం కొద్దిగా డబ్బులకు దాని దింగి చూసుకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకండి చాలా తప్పు నేను చెప్పేది వాళ్ళకి కంపల్సరీగా పరిహారం చేయించండి వాళ్ళకి ఇష్టమైన వంటి సంబంధం ఇచ్చి చేయించండి అంటే వారికి సంబంధించిన జాతకం వంటి జాతకానికి ఇవ్వాలి అంటే వాళ్ళకి సెట్ అయ్యే జాతకానికి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అద్భుతమైన వంటి ఒక ఎందుకంటే చాలా సుమితమైన వంటి మనసు ఉంటుంది వాళ్ళది సెన్సిటివ్ మైండ్ ఉంటుంది జ్యేష్ట నక్షత్రం వాళ్ళకి అంతా కూడా అధికారంగా రూ రూలింగ్ చేయాలని ఒక ఇది ఉంటుంది ఎందుకంటే ఒక పెద్ద నక్షత్రం కాబట్టి మనం అధికారంగా చేయాలని ఒకటి బాగా రూలింగ్ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకు కూడా ఒక మంచి అద్భుతమైన వంటి మంత్ర సాధన ఈ ఒక నలభై పదకొండు రోజుల పాటు కూడా ఉపాసన చేసే వంటి ఒక ముద్ర కూడా ఉంది వాళ్ళ జీవితంలో కూడా కొత్త మలుపు తిరగడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది ఏంటి వాళ్ళు చూసేవాళ్ళు కూడా జ్యేష్ఠ నక్షత్రం ఉన్న కూడా వీడి ఇంత పైకి కూడా ఆశ్చర్యపోవడానికి కూడాను సందేహం లేదంటారు అంటే గురువుగారు ఏ వయసు నుంచైనా వేసుకోవచ్చా వీళ్ళు పన్నెండు తర్వాత పన్నెండేళ్ళ తర్వాత పన్నెండేళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు ఎవరైనా కూడా వేసుకోవచ్చు అంటే గురువుగారు ఇది మీరు చెప్పినట్లుగా మలయాళతంత్ర శాస్త్రం ప్రకారం ఈ ముద్రని ఆచరించే ముందు వీళ్ళు ఏమైనా పూజలు కానీ లేదంటే ఆచరించవలసిన పద్ధతులు పాటించవలసిన నియమాలు ఏమైనా ఉంటే తెలియజేస్తారా తప్పకుండా ముఖ్యంగా ఇది వచ్చేసి ముద్రా వేయాలమ్మా ముద్రను నేను చూపించేస్తాను ఓకే సో ఈ రకంగా కూర్చొని ఈ చిటికన వేలు ఇది ఎవరితో ఇది రెండును మిక్స్ చేసుకొని కూర్చొని మీరు చెప్పమంటే మా మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ వరకు కూర్చొని మీకు చేస్తే చాలా మంచిది గురుగారు మరి ఈ ముద్రలు చేసేటప్పుడు ఇంతకుముందే అడిగినట్లుగా వాళ్ళకి వీరికి కూడా నియమాలు పద్ధతులు ఇవన్నీ సేమ్ ఉంటాయి సేమ్ ఉంటుందమ్మా బ్రహ్మచర్యం పాటించాలి మాంస పదార్థాలు స్వీకరించకూడదు ఏకభుక్తం సేవించాలి పాద పండు రసాలు బాగా సేవించాలి ముఖ్యంగా బుధ గ్రహానికి సంబంధించిన వంటి వాళ్ళు అంటే పచ్చ ధరించుకోవాలి వీళ్ళు ఎప్పుడు కూడాను ఓకే సో పచ్చ రంగు వంటి డ్రెస్ వేసుకొని కూర్చుంటే చాలా శ్రేష్టం అంటే ఈ ముద్రలు వేసేటప్పుడు పచ్చని పచ్చనితో వేసుకోవాలి రెండు పూట తలస్నానం చేసుకొని పద్మాసనం వేసుకొని తూర్పు ముఖం కూర్చొని చేస్తే చాలా మంచిది ఉదయం ఐదు నుంచి ఆరున్నర వరకు గురుగారు మరి పదకొండు రోజులు మీరు చెప్పినట్లుగా ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు తర్వాత ఏమైనా పూజలు చేయాల్సి ఉంటుందంటే అవునమ్మ తప్పకుండా ఈ పదకొండు ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజుల తర్వాత కూజా బుధ గ్రహానికి శాంతి పరిహారం చేసుకోవాలి వారికి దానము ప్రక్రియ చేసుకుంటే చాలా చాలా మంచి ఫలితం లభిస్తుంది గురుగారు ఒకవేళ ఇక్కడ మీరు చూపించే ముద్రలు కావచ్చు లేదంటే ఇతరత్ర కావచ్చు పూర్తిగా కనిపించకపోవడమో లేకపోతే ఇంకొంచెం పద్ధతిగా చేయటం తెలియకపోతేనో మిమ్మల్ని సంప్రదిస్తే మీరు ఇవన్నీ కూడా సవివరంగా తెలియజేస్తారా గురుగారు తప్పకుండా తెలియజేస్తానమ్మా ఎవరైనా కూడా వారు మనల్ని సంప్రదిస్తే వారికి ఎటువంటి కూడా సమస్యలు ఉన్నా కూడా వారికి పరిహారం చేస్తాము వాళ్ళకి మంచి ఒక ముద్రని నేర్పెట్టడం జరుగుతుంది వారి జీవితంలో కొత్త మార్పు రావడానికి మనం ప్రోత్సహించవచ్చు చాలా చాలా సంతోషం గురువుగారు చక్కగా ఈ నక్షత్రం జ్యేష్ట నక్షత్రానికి సంబంధించిన వారందరికీ కూడా చక్కటి ముద్రని అంటే ఈ జ్యేష్ఠ నక్షత్రం వారందరికీ కూడా శాంతులు కంపల్సరీ చేసుకోవాలి అని చెప్పారు వాటితో పాటుగా ఈ ముద్రలు వేసుకుంటే వాళ్ళకి కూడా మంచి జరుగుతుందని చెప్పి తెలియజేశారు ధన్యవాదాలు గురువుగారు నమస్కారం చూశారు కదండీ జ్యేష్ట నక్షత్రం వారందరికీ కూడా ఎటువంటి పూజలు పరిహారాలు ముద్రలు ఇవన్నీ కూడా గురువుగారు సూచించారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి సందేహాలు ఉన్న కామెంట్స్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియచేయండి అదేవిధంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకుని మీకున్న సమస్యలకు పరిష్కారాలను తెలుసుకోండి నమస్తే నమస్తే